హాయ్ ఫ్రెండ్స్, ఈ బండి సూపర్ ఎక్సెల్ 100 సీసీ బైక్ ఇది. అయితే ఈ బండికి కార్బరేటర్ ఫిల్టర్ అనేది కడగాలి. అంటే కార్బరేటర్ ఎట్లా ఇప్తారు, ఏం కథ అనేది, ఏడుంటుంది ఏం కథ అనేది తెలియదు ఈ బండికి. అంటే తెలుసు అని ఎట్లా ఇప్తారు అనేది మ్యాక్సిమం అయితే వర్క్ తెలియదు. అదే చూద్దాం అనుకుంటున్నాను ఈరోజు నేను. అంటే కార్బరేటర్ ఫిల్టర్ అంటే ఎట్లా సాఫ్ చేస్తారు, అది ఏమేమి ఇప్పాలి, ఏం కథ. ఇది కొత్త మోడల్ బండి కదా, అది కొత్త బండికి ఏడిచ్చిండు అనేది నేను ఇప్పుడు చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇది ఫిల్టరు, మనకు ఫిల్టర్ అనేది ఇట్లా ఇచ్చిండు మనకు. ఇప్పుడు మా కార్బరేటర్ అనేది ఇక్కడ కిందికి ఇచ్చిండు, ఇక్కడ సైడ్ నేను చేతి విడి చూస్తున్నా కదా, ఈడ కార్బరేటర్ ఇచ్చిండు. అయితే మనం కార్బరేటర్ ఇప్పాలంటే మనం ఏమేమి ఇప్పాలి, మనకు ఏమేమి ఇప్తే కార్బరేటర్ వెళ్తుంది అని అంటే, మనం ముందుగా కవర్ ఓపెన్ చేసుకోవాలి. కవర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మన సీట్ మన ట్యాంక్ ఓపెన్ చేసుకోవాలి. ట్యాంక్ మొత్తం ఓపెన్ చేసుకొని పక్కకి పెట్టుకుంటే మన కార్బరేటర్ ఫిల్టర్ అనేది మనకు క్లీన్ చేసుకోవడానికి బిజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ సైడ్ మనకు రెండు స్టార్ స్క్రూలు ఇచ్చిండు, రెండు స్టార్ స్క్రూలు ఇక్కడ సైడ్ అక్కడ సైడ్. మనకు ఒక చిన్నది మనకు మామూలు సూపర్ ఎక్సెల్కి ఎత్తిస్తాడు పట్టి, ఆ టైప్ ఇచ్చిండు. మనం ఇక్కడ నుంచి స్కూల్ డ్రైవర్ తోటి ఇట్లా నొక్కితే ఆటోమేటిక్ ఇట్లా బయటకు వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ స్క్రూలు రెండు ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ కవర్ విప్పుకొని అనుమాతం వచ్చేస్తుంది. మనకు కవర్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సైడ్ రెండు స్క్రూలు ఉన్నాయి, ఇక్కడ 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 స్క్రూలు ఇప్పుకోవాలి. ఈ రెండు స్క్రూలు కూడా ఇప్పుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు స్క్రూలు ఇప్పుకున్న తర్వాత మనం ఈ కవర్ ఓపెన్ చేసుకోవాలి. ముందర సైడ్ నుంచి ఓపెన్ చేసుకోవాలి. ఇది ముందర సైడ్ నుంచి తీస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మనకు ఈ ట్యాంక్ కవర్ ఉంది కాబట్టి మనకు ఇబ్బంది అవుతుంది, అనుమాతం వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ ట్యాంక్ కవర్ అనేది తీసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇక్కడ ఒక 10 నెంబర్ బోల్ట్ ఉంది. ఇదొక ఇక్కడ సైడ్, ఇతర సైడ్ కూడా 10 నెంబర్ బోల్ట్ ఉంటుంది. రెండు సైడ్లు ఓపెన్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ బోల్టాలు ఇప్పుకున్న తర్వాత మనం ఈ కవర్ తీసుకోవాలి. ఈ కవర్ తీసుకున్న తర్వాత మనకు అక్కడ సైడ్ పెట్రోల్ పైప్ వస్తుంది. పెట్రోల్ పైప్ పెట్రోల్ ఆఫ్ చేసి పెట్రోల్ పైప్ పీకేసేయాలి. పెట్రోల్ పైప్ తీసేయాలి. ఇప్పుడు మనం ట్యాంక్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ట్యాంక్ అనేది తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఇది ఫిల్టర్ బాక్స్. ఇది కార్బరేటర్, మనం కార్బరేటర్ ఓపెన్ చేసుకోవాలి. ఇది కార్బరేటర్, ఈ బండికి ట్యాంక్ ఓపెన్ చేస్తేనే మనకు కార్బరేటర్కు ఫిల్టర్కు క్లీన్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది అన్నమాట. అయితే మనం ముందుగా ఈ ఫిల్టర్ది ఇది ఓపెన్ చేసుకోవాలి. ఎయిర్ పైప్ ఇది తీసిన తర్వాత ఇది పక్కకి పెట్టుకోండి. పక్కకి పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్ మనకు 10 నెంబర్ సెట్ పానతోటి ఓపెన్ చేయాలి. ఈ కింద ఉంటుంది ఇంకోనట్టు, ఇది కింద 10 నెంబర్ రింగ్ పానతోటి ఓపెన్ చేయాలి. సెట్ పానతోటి ఇది ఓపెన్ చేయాలి, రింగ్ పానతోటి ఇది ఓపెన్ చేయాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్, 10 నెంబర్ సెట్ పాన, సెట్ పానతోటి పైన ఓపెన్ చేసుకోవాలి. పైన నట్టు ఓకే ఫ్రెండ్స్, కింది సైడ్ ఏమో రింగ్ పానతోటి ఓపెన్ చేసుకోవాలి. రింగ్ పానతోటి కిందలా ఓపెన్ చేసుకోవాలి. రింగ్ పానతోటి ఒకసారి సెట్ పాన పట్టదు అందులో. మనకు ఇక్కడ స్టార్ స్క్రూ కనిపిస్తుంది కదా, ఇక్కడ సైడ్ ఇక్కడ మనం ఈ స్టార్ స్క్రూ అనేది ఇప్పుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనము ఇక్కడ స్టార్ స్క్రూతో ఓపెన్ చేసిన తర్వాత మనం ఇట్లా స్క్రూ డ్రైవర్తో అంటే ప్రెస్ అయిపోతుంది, బయటికి వెళ్ళి వచ్చేస్తుంది. ఇది మనం ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ అది దొబ్బితే ఆటోమేటిక్ మనకు కార్బరేటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. కార్బరేటర్ ప్లాంచ్ తీసుకోవాలి. మన కార్బరేటర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇది రెండు బోల్టాలు అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇవి రెండు, ఇవి మన ఇది చౌక్ కేబుల్ది, ఇది ఎక్సలేటర్ కేబుల్. ఓకే ఫ్రెండ్స్, మనం కార్బరేటర్ ఎక్సలేటర్ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత మన కార్బరేటర్ ఇట్లా వస్తుంది. ఈ బండికి ఇచ్చిన కార్బరేటర్ ఇట్లా ఉంది. మన సేమ్ బైక్ టైప్ ఉంది, సేమ్ బైక్కి ఎట్లా వచ్చింది ఆ టైప్ ఉంది, సేమ్ టు సేమ్. మనం ఓల్డ్ మోడల్ కార్బరేటర్ తీసుకుంటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే కొత్త మోడల్ బండి కాబట్టి మొత్తం కొత్తగా తయారు చేసేసిండు. ఓకే, ఇది పక్కకి పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు మన నెక్స్ట్ ఫిల్టర్ ఓపెన్ చేసుకుందాం. ఫిల్టర్ ఎట్లా ఓపెన్ చేయాలనే చూపిస్తాను నీకు. ఓకే ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ముందుగా ఇక్కడ స్టార్ స్క్రూలు వస్తాయి. స్టార్ స్క్రూలు అన్నీ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ మొత్తం రౌండ్ ఉన్నాయి కదా, ఇక్కడ అవన్నీ ఓపెన్ చేసుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్, ఇవే ఆ స్టార్ స్క్రూలు, స్టార్ స్క్రూలు 5 ఇచ్చండి దీనికి. ఓకే, ఇప్పుడు మనం ఫిల్టర్ ఓపెన్ చేసుకుందాం. ఫిల్టర్ ఓపెన్ చేసుకుంటే ఇందులో ఎట్లుంటుంది, ఇంకా ఏ రకంగా ఇచ్చిండు అనేది మీకు చూపిస్తాను నేను. ఫిల్టర్ సేమ్ మన బైక్కి ఇచ్చిన టైపే ఇచ్చింది ఫ్రెండ్స్. ఇది ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్. అంటే మనం దీనికి కడిగేది ఏముండదు, మనం ఎయిర్ కొట్టవలసి వస్తుంది దీనికి. మొత్తం ఎయిర్ తోటి ఉంటుంది, ఎయిర్ కొట్టాలి. మనం క్లీన్ చేసుకునేది ఏముండదు మొత్తం. ఓకే, ఫిల్టర్ లోపల ఇట్లా ఉంది ఫ్రెండ్స్. ఓకే, మనం స్టాప్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకు ఈ రెండు స్క్రూలు ఇచ్చిండు. ఈ రెండు స్క్రూలు అనేవి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే లోపల కార్బరేటర్ లోపల ఎట్లుంది ఏం కథ అనేది మీకు క్లారిటీగా కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనము రెండు స్క్రూలు ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు కార్బరేటర్ లోపల ఎట్లుంటుంది, ఈ కార్బరేటర్ బుడ్డి. ఇప్పుడు మనం ఈ రెండు స్క్రూలు అనేవి ఓపెన్ చేసుకోవాలంటే మీ మన జెట్లు అంటారు దీంట్లోనే, కార్బరేటర్ జెట్లు, ఈ జెట్లు కూడా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి. మొత్తం ఓపెన్ చేసిన తర్వాత మంచిగా క్లీన్ చేసుకోవాలి కార్బరేటర్ మొత్తం. కార్బరేటర్ మొత్తం ఇక్కడ సైడ్ కర్రే ఉంది కదా, మొత్తం సాఫ్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఇక ఓకే ఫ్రెండ్స్, మనం కార్బరేటర్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ మనం ఇవి ఈ స్క్రూలు ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం జెట్లు అంటాం దీంట్లో, జెట్లు ఫిట్ చేసుకోవాలి. జెట్లు రెండు ఫిట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ మన ఈ స్క్రూలు మామూలు టైట్ చేసుకోండి, స్లిప్ అయిపోతాయి లేకపోతే. ఎందుకంటే ఫుల్ టైట్ చేయదు, అంటే మీడియం సైజ్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ బుడ్డి ఎక్కించుకోవాలి. బుడ్డికి అనేది చిన్న పిన్ ఇస్తాడు, ఈ పిన్ను, ఈ పిన్ అనేది గాలలో కూర్చోబెట్టాలి. ఈ గాలలో కూర్చోబెట్టాలి మంచిగా, మన కూడకుండా ఉంటుంది. గాలలో కూర్చోబెట్టిన తర్వాత మనం ఇట్లా పట్టుకోవాలి దీన్ని. పట్టుకొని అనమాట మనం ఇందులో కూర్చోబెట్టాలి. నెమ్మదిగా కూర్చోబెట్టండి. కూర్చోబెట్టిన తర్వాత మనకు ఒక చిన్న పిన్ ఇస్తాడు. ఈ పిన్ అనేది మనం అనమాట ఇందులో పెట్టేసేయాలి. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి బుడ్డికి కరెక్ట్ కూర్చుందా కూర్చోలేదని. మనం ఇట్లా అంటే చెక్ చేసుకుంటే ఆటోమేటిక్ అర్థమైపోతుంది మనకు ఈ బుడ్డి. ఓకే, కరెక్టే కూర్చుంది. మనం ఏమైనా తేడా చేస్తే మనకు ఆటోమేటిక్ పెట్రోల్ బయటకు వచ్చేస్తుంది. ఈ బుడ్డి కాడ ఏమైనా తేడా చేస్తే ఓకే. మరి నెక్స్ట్ ఈ కవర్ ఫిట్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు రెండు స్క్రూలు మనకు స్టార్ స్క్రూలు ఇచ్చింది కదా, రెండు స్క్రూలు ఫిట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, స్క్రూలు ఫిట్ చేసుకున్న తర్వాత పక్కకి ఎట్టేసుకోండి ఇది. నెక్స్ట్ మనం ఈ ఫిల్టర్ బాక్స్ మొత్తం క్లీన్ చేసుకుందాం పెట్రోల్ తోటి. ఓకే ఫ్రెండ్స్, ఫిల్టర్ బాక్స్ క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఫిల్టర్ ఎక్కించుకోవాలి ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, మనం ఫిల్టర్ మనం ఎయిర్ కొట్టించుకొచ్చిన తర్వాత మనం ఫిల్టర్ అనేది ఫస్ట్ ఇందులోనే కూర్చోబెట్టాలి. ఇట్లా కూర్చోబెట్టుకోవాలి. ఇట్లా కూర్చోబెట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ బండికి ఎక్కించుకోవాలి, బండికి. ఓకే ఫ్రెండ్స్, మనం స్టార్ స్క్రూలు ఇప్పినాం కదా, స్టార్ స్క్రూలు అనేది మనం ఫిట్ చేసుకోవాలి 5. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ స్టార్ స్క్రూలు అనేవి ఫిట్ చేసుకోవాలి. స్టార్ స్క్రూలు ఫిట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఎక్సలేటర్ చోక్ వైరు, మన చోక్ వైర్ ఎక్సలేటర్ కేబుల్ వచ్చింది కదా, ఇవి రెండు మొత్తం క్లీన్ చేసుకోవాలి. మొత్తం పెట్రోల్ తోటి మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇవి కడిగిన తర్వాత మనం కార్బరేటర్ ఎక్కించుకోవాలి దీనికి. కార్బరేటర్ అనేది ఎక్కించుకోవాలి దీంట్లోకి. ఓకే, మనం ఇవి ఎక్కించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇవి రెండు టైట్ చేసుకోండి, నార్మల్ టైట్ చేసుకోండి, ఫుల్ టైట్ చేయదు ఇవి. ఇప్పుడు మనము బండికి ఎక్కించుకోవాలి. ఓకే, మనకి ఇక్కడ ఒక కార్బరేటర్ ప్లాంజ్ వచ్చింది కదా ఇక్కడ సైడ్, మనం ఇక్కడ ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ సైడ్ కార్బరేటర్ ప్లాంజ్ వస్తుంది. కార్బరేటర్ ప్లాంజ్ ఎక్కించుకోవాలి మనం. ఓకే ఫ్రెండ్స్, ఇదే కార్బరేటర్ ప్లాంజ్. కార్బరేటర్ ప్లాంజ్కి మనకు చిన్న మార్కింగ్ ఇచ్చిండు, అంటే రెండు చుక్కలు ఇచ్చిండు ఇక్కడ సైడ్ మనకి చిన్న కూర్చోడానికి. మన కార్బరేటర్ సైడ్ ఇక్కడ సైడ్, ఇక్కడ సైడ్ ఇక్కడ చూడండి, ఇటు సైడ్ ఇక్కడ సైడ్ రెండుకి మనకు మార్కింగ్ ఇచ్చిండు. అందులో కూర్చోబెట్టుకోవాలి మన కార్బరేటర్ ప్లాంజ్ అనేది కూర్చోబెట్టుకోవాలి. ఇక ఓకే కూర్చుంది. మనం నెక్స్ట్ బండికి ఎక్కించుకోవాలి. ఓకే, మనకి 10 నెంబర్ బోల్టాలు ఫిట్ చేసుకోవాలి ఇక్కడ కింద పైన. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు బోల్టాలు ఎక్కించుకున్న తర్వాత ఈ స్టార్ స్క్రూ టైట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ స్క్రూ టైట్ చేసుకున్నాక ఎయిర్ పైప్ వస్తుంది చిన్నది, ఎయిర్ పైప్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఎయిర్ పైప్ అనేది పొల్యూషన్ పైప్, దీనికి వచ్చింది పొల్యూషన్ పైప్ పెట్టుకోవాలి మనము.
ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ మనం ట్యాంక్ ఎక్కించుకోవాలి. ట్యాంక్ ఎక్కించుకునే ముందు దాని ఇంజన్ అనేది ఎలా ఉందో చూడండి ఒకసారి. ఈ బండికి ఇంజన్ అనేది డిఫరెంట్ ఇచ్చిండు ఈ బండికి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ట్యాంక్ ఎక్కించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ సైడ్ బోల్టాలన్నీ ఫిట్ చేసేసుకుందాం. ఈ కవర్ కూడా ఎక్కించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రూ ఫిట్ చేసేసినాం. రెండు స్క్రూలు మనం ఇక్కడ సైడ్ మన నాలుగు స్క్రూలు ఉండే కదా, నాలుగు స్క్రూలు ఫిట్ చేసినాం. ఈ రెండు స్క్రూలు ఉండే, ఈ రెండు స్క్రూలో ఫిట్ చేసినాం. మనం నెక్స్ట్ ఇక్కడ సైడ్ పెట్రోల్ పైప్ బిగినాం కదా, పెట్రోల్ పైప్ కూడా పెట్టుకోండి. పెట్రోల్ పైపు ఓకే, మొత్తం అయిపోయింది. ఇప్పుడు బండి స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బండి స్టార్ట్ అయిపోయింది. ఓకే, ట్యాంక్ కవర్ ఒకటి కట్టుకోవాలి. ట్యాంక్ కవర్ కట్టేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో మన కడతాల్ విలేజ్ యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఓకే, లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.